రైట్, వెల్కమ్ టు స్పెషల్ రైట్. నేను మధు. తెలంగాణ కాంగ్రెస్ లో జోష్ కనిపిస్తుంది. ఢిల్లీకి చేరిన టీ కాంగ్రెస్ నేతలు ముఖ్య నేతలతో సమావేశాలు, చర్చలతో బిజీ బిజీగా మారారు. ఇక బీఆర్ఎస్ మృతుల నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపాలి కృష్ణారావులు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమై రాహుల్, ప్రియాంకలతో సహా ముఖ్య నేతలకు కలవడానికి ఢిల్లీకి చేరుకోవడం, వారితో పాటే కాంగ్రెస్ ముఖ్య నేతలంతా హస్తినకు చేరడంతో ఏఐసీసీ కార్యాలయం తెలంగాణ నేతలతో కలకలలాడింది. ఇక ముఖ్య నేతలందరితో రాహుల్ గాంధీ సమావేశం అవడంతో అందరిలో జోష్ పెరిగింది. కాంగ్రెస్ ను వీడిన వారంతా తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్న సంకేతాల నడుమ షుగర్ వాపసీ అంటూ కాంగ్రెస్ పెద్దలు హడావిడి చేస్తున్నారు. బీఆర్ఎస్ బహిర్కృత నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. జూలై 2న ఖమ్మంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సభలో జరుగుతుంది. ఇక ఈ సభలో పొంగులేటి రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు ఈ ఇద్దరు నేతలు. ఢిల్లీలో పొంగులేటి కాంగ్రెస్ నేతలతో భేటీలు జరుపుతూ బిజీ బిజీగా గడిపారు. పార్టీలో చేరికపై రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. అనంతరం పొంగులేటి మీడియాతో మాట్లాడారు. తాను పదవి కోసమే అయితే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లబోనని, అవినీతి బీఆర్ఎస్ ను గద్దె దింపేందుకే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో లేదు, దేశంలో అధికారంలో లేదు. కాంగ్రెస్ లోకి వెళితే నాకు ఇబ్బందులు ఉంటాయి అని తెలుసు. ఆల్రెడీ సమస్యలు మొదలయ్యాయని కూడా, అయితే ప్రజల కోసం, ప్రజల మనోభావాల కోసం ఏ కాంగ్రెస్ పార్టీ అయితే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందో ఆ పార్టీకి తెలంగాణ బిడ్డల రుణాన్ని తీర్చడం కోసం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని ప్రకటించారు. మరి కేసీఆర్ ఆచరణకు సాధ్యం కాని హామీలను విమర్శించారు. మాయమాటలు చెప్పడంలో కేసీఆర్ సిద్ధహస్తుడు. ఆ విధంగా మాయమాటలు చెప్పాలకే గతంలో కాంగ్రెస్ ఓటమి పాలైందని పొంగులేటి అభిప్రాయపడ్డారు. ఎన్నికలు వచ్చాయంటే కేసీఆర్ కొత్త స్కీములు తెరపైకి తెస్తారని, ఇక మూడోసారి కూడా గారడీ మాటలతో సీఎం కావాలనే కేసీఆర్ సీఎం అవ్వాలి అనుకుంటున్నారని విమర్శించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి కూడా ఇవాళ స్పెషల్ డ్రైవ్ కొనసాగబోతుంది. మనతో పాటు డ్రైవ్లో పాల్గొంటారు కాంగ్రెస్ నుంచి జావేద్ కాంగ్రెస్ నేత, అలాగే బీఆర్ ఎన్లిస్ట్ కోటేశ్వరరావు గారును అట్ ప్రజెంట్. దాని తర్వాత బీజేపీ నుంచి, అలాగే బీఆర్ఎస్ నుంచి కూడా నేతలు పాల్గొంటారు. రైట్, ఎనీవే ముందుగా జావేద్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం అండి. సో అలాగే పొంగులేటి, జూపల్లి మీ పార్టీలో చేరడం అనేది ఖరారు అయిపోయింది. జూలై 2న మీ పార్టీ కండువా కప్పుకోబోతున్నారు. అలాగే బీజేపీ నుంచి ఎవరైతే ఈటెల రాజేందర్, అలాగే ఇంతకుముందు మీ పార్టీలో ఉండి దాని తర్వాత బీజేపీకి వెళ్ళి మునుగోడు ఎన్నికల్లో ఓటమి పోలైనటువంటి ఏదైతే రాజగోపాల్ రెడ్డి కూడా మీ పార్టీలో చేరబోతున్నారని కూడా వినిపిస్తుంది. దీనిపై ఏదైనా క్లారిటీ ఇవ్వండి. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అంటే ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమితి పేరిట తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాకముందు వచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, నిధులు, నీళ్లు, నియామకాలు, ఇవేవి కాలేదు అనేది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారేనా, ఇప్పుడు అక్కడ కలిసినటువంటి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆఫీస్ లో కలిసినటువంటి జూపల్లి కృష్ణారావు గారైనా, వాళ్ళ మిత్ర బృందం సుమారు ఒక 60-70 మంది అక్కడ కలవటం జరిగింది. వచ్చిన 2014లో ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఖమ్మం నుంచి వైఎస్ఆర్సిపి నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు లేకపోతే
అక్కడ నుంచి అక్కడ హస్తం గుర్తు లేకపోవటం వలన ఆ రోజు వైఎస్ఆర్ సిపి అంటే వైఎస్ఆర్ మీద ఉన్నటువంటి అభిమానంతో కాంగ్రెస్ కార్యకర్తలే ఆనాడు కూడా శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించడం జరిగింది. కాబట్టి ఆయన మళ్ళీ సొంత గూటికి చేరినట్టే మేము భావిస్తాం తప్పితే ఇంకోటి కాదు. ఖచ్చితంగా ఈ వీళ్ళిద్దరే కాకుండా ఈ రాష్ట్రంలో ప్రతి వాళ్ళు ప్రజల బాగోగులు ఆలోచించే వాళ్ళు, ప్రజల అభివృద్ధి కోసం ఆలోచించుకునే వాళ్ళు, నిరుద్యోగుల కోసం ఆలోచించే వాళ్ళు, మహిళలకి సిలిండర్ కొనడానికి రైట్ అండి. అలాగే మనతో పాటు డ్రైవర్లో పాల్గొంటున్నారు అలా బీఆర్ఎస్ నుంచి అరవింద్ గారు, అలాగే బీజేపీ నుంచి పయ్యల శేఖర్ గారు. యా చెప్పండి జావేద్ గారు. అయితే ఈ ఎవరైతే ప్రజల గురించి ఆలోచించే వాళ్ళు, నిరుద్యోగుల గురించి ఆలోచించే వాళ్ళు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు 9 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే మీకు చాలా మిగులు బడ్జెట్ తో 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ లో ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు సుమారు 5,00,000 కోట్ల రూపాయలు అప్పయిందని చెప్పేసి చూపిస్తున్నటువంటి సందర్భం మనం చూసాం. ఇక్కడ ప్రతి ఎలక్షన్ లో ఎక్కడైతే ఎలక్షన్ వచ్చిందో ఆ ఎలక్షన్ అప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక హామీ, దళిత బంధు, హుజూరాబాద్ ఎలక్షన్ వస్తే దాంట్లో దళిత బంధు అని చెప్పేసి హామీ ఇవ్వటం జరిగింది. దళిత బంధు అంటే కనీసం ఇవాళ వరకు ఒక 5 నుంచి 10% కూడా దళిత బంధు ఇయ్యలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో దాపదించింది. అంటే ఈ రకంగా ప్రతి ఒక్కళ్ళని మోసం చేస్తా ఉన్నారు. అక్కడ దేశంలో బీజేపీ కేంద్రంలో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి రావటం, అదే రాష్ట్రంలోనేమో ప్రతి ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర సమితి రావడం, ఈ రోజు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పైపెచ్చు తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చెందకపోగా ఇక్కడ నిధులన్నీ దుర్వినియోగం అయిపోయని చెప్పేసి ముత్తుకుంటున్నప్పటికీ వినకుండా పెడచెవిన పెట్టడం, ఏదైతే నిధులు ఉన్నాయో ఆ నిధుల్ని సక్రమంగా వినియోగించకుండా వాళ్ళు కావాలనుకున్నది చేయటం తప్పితే ప్రజలకు కావాల్సింది ఏంటో చేయకపోవటం, ఇక్కడ అంటే ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అక్కడ లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళకు యాంటీగా అంటే వాళ్ళ మీద ఉన్నాం అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళ మీద కేసులు బుక్ చేపించడం, పీడీ యాక్ట్లు పెట్టించడం, అదే రకంగా వాళ్ళని హింసించడము, వాళ్ళ ప్లాట్లు లాక్కునే ప్రయత్నం చేయటం. ఈనాడు చూసినట్లయితే మీరు గతంలో ప్లాట్లుగా చేసినటువంటి భూములకి రిజిస్ట్రేషన్లు కాకుండా చేయడము, ఆ ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాలంటే వాళ్ళకు వాళ్ళ అమ్మాయి పెళ్లికో కాలేజ్ పిల్లల స్టడీస్ కోసం పెట్టుకున్నటువంటి ప్లాట్లు అమ్ముకోనీయకుండా చేయడము, అంటే వాళ్ళు అనుకున్నది ప్రజల మీద రుద్దుతా ఉన్నారు తప్పితే రాజకీయ పోకడలతో కనీసం ప్రజల ఆలోచన విధానం ఏ రకంగా ఉంది, ప్రజలు ఏం ఆలోచిస్తా ఉన్నారు, ప్రజలకి ఏం అవసరం అనేది ఆలోచన లేని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాల వల్ల కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఖచ్చితంగా పెరిగాయి. మొన్నటికి మొన్న జరిగినటువంటి కర్ణాటక రాష్ట్రంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ విజయదుందుబి ఏదైతే మోగించిందో దాన్ని బేస్ చేసుకుని కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఇంకా ఉన్నటువంటి నాయకులంతా బీజేపీ నుంచి అయినా బీఆర్ఎస్ నుంచి అయినా జనరల్ గా ఉన్నటువంటి సోషల్ ఆర్గనైజేషన్స్ నుంచి కూడా ప్రజా సంఘాలు ప్రజాస్వామ్యవాదుల వైపు నుంచి కూడా కాంగ్రెస్ కి బలం పుంజుకుంటా ఉంది. ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే బీజేపీ ఉందో అది కూడా ఇక్కడ ఏదైతే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా తుంగలో దొక్కే ప్రయత్నం చేయడం, ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో డబ్బులన్నీ తీసుకెళ్లి ఎక్కడో బీఆర్ఎస్ పార్టీగా మలిచి మహారాష్ట్రలో ఖర్చు పెట్టడం, ఇదంతా తెలంగాణ ప్రజలు గమనిస్తా ఉన్నారు, తెలంగాణ నిరుద్యోగులు గమనిస్తా ఉన్నారు. బీహార్ వాళ్ళని తీసుకొచ్చేసి తనకు ఉన్నటువంటి ప్రగతి భవన్లో ఎంప్లాయీస్ గా పెట్టుకోవటము, ఇక్కడ సిఎస్ గా చేసిన వాళ్ళందరినీ తీసుకెళ్లేసి స్పెషల్ హోదాస్ ఇచ్చేసి వాళ్లకు క్యాబినెట్ హోదా ఇచ్చేసి పదవుల్లో సలహాదారులుగా ఉంచుకోవటము, ఏ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కి ఎక్కడ ఇవాళ వరకు వైస్ ఛాన్సలర్ నియమించకపోవడము, ఏదైతే ఎగ్జామినేషన్స్ విద్యార్థులకునేయో అవి సరైన రీతిలో నిర్వహించలేకపోవడము, ఇలాంటి అనేక సమస్యల్ని జనం తెలంగాణ ప్రజలు చూస్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఏదైతే తెలంగాణని ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ మళ్ళీ కాంగ్రెస్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో వస్తేనే ప్రభుత్వంలోకి మళ్ళీ వీళ్ళు అనుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఇచ్చిందో జూపల్లి కృష్ణారావు గాని అలాగే పొంగులేటి శ్రీనివాస్ గానీ అటు బీజేపీలో చేరుతారా కాంగ్రెస్ లో చేరుతా అన్న అని దానిపైన ఒక క్లారిటీ లేదు. తర్వాత ఓకే కాంగ్రెస్ లో చేరుతారని ఒక క్లారిటీ వచ్చింది. ఈ రోజు అది ఖరారు అయిపోయింది. 2 జూలై రాహుల్ గాంధీ సమక్షంలో ఖమ్మం సభలో వారు కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు అనేది ఖరాఖండిగా తెలిసిపోయింది. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి అలాగే ఈటల రాజేంద్ర పై చర్చ జరుగుతుంది.
జరుగుతుంది. వీళ్ళు మీ పార్టీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు, దీనిపైన మీరు ఏమంటారు కామెంట్? 100% వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్తాం మనం. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసారు అక్కడ ఏఐసిసి ఆఫీస్ లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు జూపల్ గారితో కలిసి తర్వాత వాళ్ళు బయటకు వచ్చేసి ప్రెస్ మీట్ లో క్లియర్ గా చెప్పారు, మేము జనవరి నుంచి తాత్సారం చేస్తాం, గత 6 నెలల నుంచి కూడా అనేక సర్వేలు నిర్వహించి ఆ సర్వేల్లో జనం ఏమనుకుంటా ఉన్నారో ఆలోచించాము, జనం ఆలోచన ప్రకారం మేము చేద్దాం అనుకున్నాము. ప్రజలంతా కాంగ్రెస్ పార్టీనే రాబోయే రోజుల్లో కేంద్రంలో అయినా రాష్ట్రంలో అయినా రావాలని కోరుకుంటున్న ఉన్నారు కాబట్టి మేము ఈ పార్టీలో చేరుతా ఉన్నాము, ప్రజల గురించి చేరుతా ఉన్నాం అని చెప్పేసి ప్రజలకు కావాల్సినటువంటి వాటిని నెరవేర్చడానికి, వాళ్ళ ఆశలు నెరవేర్చడానికి కావాల్సినటువంటి ఏమైనా ఉంటే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనేది అని చెప్పేసి వాళ్ళు క్లియర్ గా చెప్పారు కాబట్టి మేము అనుకుంటా ఉన్నాం. ఈటెల రాజేందర్ పొంగులేటిది సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఈటెల అలాగే రాజగోపాల్ గురించి అయితే చర్చ మొదలైంది, వీరు కూడా కాంగ్రెస్, అలాగే జావేద్ గారు కూడా చెప్తున్నారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అలాగే దీనికి కూడా ఆ విధంగా అయితే సంకేతాలు కూడా వినిపిస్తున్నాయి, ఎందుకంటే మీ ఎన్నికల కమిషన్ చైర్మన్ గా ఉన్నటువంటి ఈటెలనే ఆయన మాట్లాడిన ఒక 2-3 క్రితం రోజులు మాట్లాడిన మాటలు కావచ్చు, ఆ విధంగా సంకేతాలు ఇస్తున్నాయి. ఇప్పుడు జావేద్ గారు 100% చేరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు, మీరేమంటారండి శేఖర్ గారు? ఇప్పుడు ముందుగా ప్యానల్లో ఉన్న వాళ్ళందరికీ, సీఆర్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారాలు. ఇదంతా కూడా కేవలం ఒక సెక్షన్ మీడియా చేస్తున్నటువంటి ప్రచారం మొదలైతే, అసలు ఈ జూపల్లి మీ ఇద్దరు నాయకులు ఎవరైతే ఉన్నారో, ఈ జూపల్లి గాని తర్వాత ఈ ఇద్దరు నాయకుల గురించి, పొంగులేటి గురించి అంతగానో చర్చ చేయాల్సిన అవసరం మాకు లేదు. రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నాయకులు, ఇంతవరకు కాంగ్రెస్ పార్టీకి ఏ ఉప ఎన్నికలోనైనా సరే అసలు డిపాజిట్ అనేది వచ్చిందా? హైదరాబాద్ జిహెచ్ఎంసీలో కేవలం 2 కార్పొరేట్ గెలుచుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రంలో ఉప ఎన్నికలు ఎక్కడ జరిగినా కూడా అక్కడ భారతీయ జనతా పార్టీ గెలుస్తూ వచ్చింది. మునుగోడులో జరిగినటువంటి ఉప ఎన్నిక కేవలం 1-5 ఓట్ల తేడాతో మాత్రమే భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి ఓటమి పాలేదు. అక్కడ ఏ రకమైనటువంటి అరాచకాలకు పాల్పడ్డారు, ఎంత డబ్బు ఖర్చు పెట్టిండ్రు టిఆర్ఎస్ పార్టీ, ఇదంతా కూడా విషయం తెలుసు. ఈ రోజు కేవలం ఒక సెక్షన్ మీడియా కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలుకుతూ లేనిపోని వార్తలు రాస్తూ ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నది. కానీ భారతీయ జనతా పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ లేదు. భారతీయ జనతా పార్టీ నిబద్ధత గురించి చాలా మందికి తెలియదు. ఈరోజు 1%, 2% ఓటు బ్యాంకు లేనటువంటి రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరం జరిగేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేస్తున్నాం? ఇది కేవలం చర్చ చేసి భారతీయ జనతా ఏదో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచినంత మాత్రాన దేశంలో ఏదో మార్పు, ఒక కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తేనే వాళ్ళకి ఇంత ఉత్సాహం వస్తే 18 రాష్ట్రాన్ని ఈరోజు పరిపాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఎంత ఉత్సాహం ఉండాలా? ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని దేశమంతా సమర్థిస్తున్నది. ఈ దేశమే కాకుండా ప్రపంచ స్థాయిలో ఎక్కడికి వెళ్ళినా కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వం గురించి చర్చ జరుగుతున్నది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి, అసలు కాంగ్రెస్ పార్టీకి అక్కడ మిగిలింది ఏమిటి? ఈరోజు రాహుల్ గాంధీ గురించి ఇది దేశ ప్రజలకు తెలియంది కాదు, ఈ రాష్ట్ర నాయకత్వ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం గురించి రాష్ట్ర ప్రజలకు తెలియంది కాదు. కేవలం ఇద్దరు నాయకులు ఏదో కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నంత మాత్రాన ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగేటటువంటి రాజకీయ మార్పులు ఏమి లేవు. అంటే శేఖర్ గారు, ఇప్పుడు మీ ఎన్నికల కమిషన్ ఇన్ఛార్జ్ గా ఉన్న చైర్మన్ గా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ గారు మొన్న ఢిల్లీ వెళ్ళి వచ్చినాక ఆయన అంటే అధిష్టానానికి కరాఖండిగా చెప్పారు ఈ విషయాన్ని. అయితే మేము తెలంగాణ భవిష్యత్ గురించి ఆలోచించి, అభివృద్ధిని ఆలోచించి మేము మీ పార్టీలోకి వచ్చాము. సో మీరు ఆ బీఆర్ఎస్ పార్టీని కావచ్చు, ఆ పార్టీకి సంబంధించి సాఫ్ట్ కార్నర్ గా ఉంటే మా నిర్ణయాలు కూడా మేము మార్చుకునే యోచనలో ఉంటాము అని ఆ సంకేతాలు కూడా అలా వినిపిస్తున్నాయి కదా. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఇది కేవలం మీడియాలో వస్తున్నటువంటి వార్తలు మాత్రమే.
పార్టీని బలోపేతం చేయడంలో కొన్ని సూచనలు సలహాలు వారు చేసిండ్రు. మీడియా సలహాలు సూచనలు చేసినంత మాత్రాన పార్టీని వదిలి వెళ్తున్నట్టు కేవలం కొంత సెక్షన్ మీడియా ప్రచారం చేస్తున్నది. మీకు ఒక్క విషయం చెప్తానండి చాలా క్లియర్ గా, ఈ రోజు బీసీల పట్ల కొందరు విషయం చిమ్ముతున్నారు. ఈటల రాజేందర్ గారు బీసీ కాబట్టి, బండి సంజయ్ కుమార్ గారు బీసీ కాబట్టి, ఎక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ముఖ్యమంత్రులు అయిపోతారేమో, ఇప్పుడే ఏదో ఒక గొడవ పెట్టాలి లేనిపోని వార్తలు రాయించాలా, ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక అవకాశం వచ్చింది బీసీలు ఎదగద్దా. ఈ రోజు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడైనటువంటి బండి సంజయ్ కుమార్ గారు, అదే విధంగా ఈటల రాజేందర్ గారు, వాళ్ళిద్దరు కలిసి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఏదో ఒక చిచ్చు రేపాలా, లేనిపోని వార్తలు రాయించాలా, పేడ్ ఆర్టికల్స్ రాయించాలా, ఆ రకంగా కొందరు కుట్ర చేస్తున్నారు. కానీ ఈ వాస్తవాన్ని బీసీలంతా కూడా గమనిస్తా ఉన్నారు. ఎవరండి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేస్తున్నది, బీసీలా కాంగ్రెస్ పార్టీలో చేస్తున్నది ఎవరు, మీకు అర్థమైందా? ఇప్పటి వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో రాబో రోజుల్లో బీసీల రాజ్యం వస్తుందని, బీసీలు ముఖ్యమంత్రులు అవుతారని భయపడి ఈ రోజు కొత్త నాటకం ఆడుతున్నారు. తెర వెనుక చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు, కానీ బీసీలు వాస్తవాలు గమనిస్తా ఉన్నారు. ఈ రోజు ఈటల రాజేందర్ గారు, బండి సంజయ్ కుమార్ గారు ఇద్దరు కలిసి రేపు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని రాష్ట్రంలో అధికారంలో తీసుకొస్తారు. ఎవరికి ఎక్కడ కూడా అనుమానాలు లేవు, కేవలం అనుమానం ఉందని కొంత ఒక సెక్షన్ మీడియాకు మాత్రమే. ఎక్కడుందండి కాంగ్రెస్ పార్టీలో? ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీలలో కౌన్సిల్లో గెలిచేటటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు కార్పొరేషన్లలో గెలిచేటటువంటి పరిస్థితి లేదు. ఏ అసెంబ్లీకి వెళ్ళినా అసెంబ్లీకి అభ్యర్థులు లేరు. ఈ రోజు భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని దేశమంతా కూడా సమర్థిస్తా ఉన్నది. కుటుంబ పాలకులు ప్రజలు చివరికి పాడాలనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు. ఆ ఇద్దరు నాయకులు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ దగ్గరకు పోవాలనుకుంటున్నారో వాళ్ళు కూడా మునిగే ప్రయాణం చేయాలనుకుంటున్నారు, వాళ్ళు కూడా మునిగిపోవడం ఖాయం. రైట్ అండి, ఒకసారి అరవింద్ గారు. అరవింద్ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మేడం. సో బీజేపీ బీఆర్ఎస్ కలిసికట్టుగా వెళ్తున్నాయి, ఇది కాంగ్రెస్ బలంగా తీసుకెళ్తుంది ప్రజల్లోకి. ఒక రకంగా చెప్పాలంటే ఆ రకంగా చర్చలు కూడా మొదలైపోయి, ఇంతకు ముందు చేసినంత టార్గెట్ చేసినంతగా బీజేపీని బీఆర్ఎస్ ప్రభుత్వం టార్గెట్ చేయట్లేదు, దీన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తుంది. అలాగే మీకు చెందినటువంటి నాయకులు ఇప్పుడు కాంగ్రెస్లో చేరుతున్నారు, సో మీరేమంటారు దీనికి సంబంధించి? సార్, ముందుగా మీకు మేడం, ముందుగా మీకు ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలందరూ మనసు నీళ్ళ దండాలి మేడం, నమస్కారాలు. ఏదైతే గత కొన్ని రోజులుగా వస్తున్నటువంటి వార్తలన్నీ కూడా పూర్తి స్థాయిలో, అంటే కాంగ్రెస్ పార్టీ ఏమని మాట్లాడుతుంది అని అంటే బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటేనే అని చెప్పి మాట్లాడుతుంది. బీజేపీ పార్టీ ఏమో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటైనది అని చెప్పి మాట్లాడుతుంది. అంటే నేనేమంటా ఉన్నాను అంటే ఇది రాజకీయ కోణంలో వాళ్ళు మాట్లాడినటువంటి మాటలే తప్పిస్తే మరొకటి ఉండదు. ఎందుకు కూడా ఉండదు అని అంటే ఇవాళ దేశంలో ఒక గుణాత్మకమైనటువంటి మార్పు రావాలి, ఆ మార్పుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ప్రాతినిధ్యం వహించాలి అని చెప్పి ఇవాళ బుద్ధిజీవులు మేధావులు మేధోమదనం చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ప్రాతినిధ్యం వహించమని చెప్పి మాకు పార్టీని కూడా భారతదేశంలో ఇవాళ టిఆర్ఎస్ నాడు తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్ర సమితి, నేడు భారతదేశ ఉజ్వల భవిష్యత్తు కోసం బీఆర్ఎస్ పార్టీని కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి మీ అందరు కూడా తెలిసిందే మేడం. గొప్ప నిర్మాణం ఇవాళ నిజానికి అసాధ్యాన్ని సుసాధ్యం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో తప్పకుండా సాధ్యమవుతుంది అనేటువంటి పద్ధతిలో, గతంలో మీరు కూడా చూసిండ్రు తెలంగాణ రాష్ట్రాన్ని ఆయన చావు నోట్లో, ఆయన నా శివయాత్ర జరగాలే కానీ తెలంగాణలో ఎవరు కూడా ఆత్మ బలిదానాలు చేసుకోవద్దు సుమా అనేటువంటి విషయాన్ని అనేక మార్లు విజ్ఞప్తి చేసినటువంటి వైనం ఇవన్నీ కూడా మీరు గతంలో నుంచి చూసుకుంటూ వచ్చిండ్రు. 2001 నాడు ఓ నీతిగల్ల తెలంగాణ ప్రజలారా
నీతిగా నిజాయితీగా నేను తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురాకపోతే నన్ను రాళ్లతో కొట్టిదంపండి అని చెప్పి మరణ వాంగూలాలను జోబులో పెట్టుకుని తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెచ్చుకున్నటువంటి తెలంగాణని ఇవాళ గొప్పగా ఏ పద్ధతిలో ఇవాళ ఏది తెలంగాణ అనుసరిస్తుందో అదే దేశం కొనసాగించేటువంటి పద్ధతిలో మనము ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఇవాళ దేశం మెచ్చేటువంటి పద్ధతిలో దేశం నచ్చేటువంటి పద్ధతిలో ఉన్నటువంటి వైనాన్ని మీరందరూ కూడా చూస్తా ఉన్నారు. ఇవాళ తెలంగాణ గ్రామంలోనైతే ఏది అదైతుందో అంటే తెలంగాణ గ్రామంలో మీరు చూసుకున్నట్లయితే మేడం ఎర్ర బస్ నుంచి ఎలక్ట్రిక్ బస్ వరకు, ఎలక్ట్రిక్ బస్ నుంచి ఎయిర్ బస్ వరకు, టైల్స్ నుంచి టెక్స్టైల్స్ వరకు, మ్యాప్స్ నుంచి యాపిల్ మ్యాప్స్ వరకు గమ్యస్థానం తెలంగాణ అనేటువంటి పద్ధతిలో ఏ రకంగా ఉందో కూడా మీరందరూ కూడా గమనిస్తా వస్తా ఉన్నారు. ఆ పద్ధతిలో తెలంగాణని తీర్చుకున్నటువంటి ఒక గొప్ప వైరాన్ని. అంతేకాకుండా మేడం ఆడబిడ్డ ఎట్టి పరిస్థితిలో ఇంటిలో నుండి బయటికి వెళ్ళకుండా ఇంట్లో నల్లా తిప్పితే నీళ్ళు ఇచ్చేటువంటి పద్ధతిలో వినాలి సార్, దుకాణాలు ఏంది అంటున్నా అయితే సార్. మేడం శేఖర్ గారు ఒక నిమిషం చెప్పండి. అరవింద్ గారు మేడం ఇవాళ ఇవన్నీ కూడా మేమేం మాయమేమేయలేదు, మంత్రమేమేయలేదు, ప్రజల ముందల పెట్టినటువంటి పరిస్థితి ఉంది. మేమేం అల్లా అక్బర్ అద్భుత దీపాన్ని తీసుకొచ్చి పెట్టలేదు. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకునివ్వండి పెద్దలు, పైల శేఖర్ గారిని కానివ్వండి, లేదు అనుకుంటే ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఒక్కసారి గతంలో ఉన్నటువంటి తెలంగాణ ఏంది, ఇవాళ ఉన్నటువంటి తెలంగాణ ఏంది అనేటువంటి పద్ధతిలో ఇవాళ తప్పకుండా బేరేజ్ వేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది మేడం. కాబట్టి మేము ఎట్టి పరిస్థితిలో అయితే మేడం నేను అనొచ్చేటువంటి మాట ఏంటి అంటే, నేను ఎందుకు ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చినా అంటే తెలంగాణ రాష్ట్రంలో లేదు రేపు దేశంలో ఒక గుణాత్మకమైనటువంటి మార్పు రావాలి అంటే దానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వమే శ్రీరామ రక్షసుమ అనేటువంటి పద్ధతిలో. ఇవాళ మీరు ఏ కోణంలో చూసినా ఇవాళ డబల్ ఇంజన్ సర్కార్ లోపల కరెంటు కోతలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది, కరెంటు హాలిడేలు ఉన్నటువంటి వైనం కూడా ఉన్నది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి మాకు అనుకూలం ఉన్నటువంటి వైనం అస్సలే లేదు, ఉన్నటువంటి మాట అసలు నిజం కానే కాదు. ఇకపోతే మేము అంటే ఇప్పుడు ఇంతకు ముందు టార్గెట్ చేసినంతగా మీరు ఆ పార్టీని టార్గెట్ చేయట్లేదు. మొన్న ఇంతకు ముందు కేసీఆర్ ఎప్పుడు సభలో మాట్లాడినా కూడాను బీజేపీ పైన ఉవ్వెత్తు నెగిసేవాళ్ళు. ఇప్పుడు ఆయన అసలు బీజేపీ దానికి సంబంధించి ప్రస్థానం కూడా తీసుకురావట్లేదు, కాంగ్రెస్ ని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. ఇది ప్రజల్లో చర్చ కూడా మొదలైపోయింది. ఒకవేళ అట్లాంటిది ఎక్కడ కూడా ఉండదు మేడం. ఎందుకు కూడా ఉండదు అంటే ఈ 8.5-9 సంవత్సరాల నుంచి ఈ దేశాన్ని నాశనం చేసినటువంటి బీజేపీ పార్టీని ఇవాళ తప్పకుండా మేము గద్దె దింపుతాము అనేటువంటి ఆలోచన లోపల ఇవాళ సర్వత్రా సకల జనుల ప్రజలందరూ కూడా ఈ దేశంలో 615,000 గ్రామాలన్నీ కూడా మేము తప్పకుండా మేము ఈ బీజేపీ పార్టీని గద్ద దింపుతాము అనేటువంటి పద్ధతిలో వాళ్ళందరూ కూడా సంసిద్ధమై ఉన్నారు. ఇవాళ ఎవరు ఏంది, ఎవరు ఎక్కడ ఉంటారు అనేటువంటి విషయాన్ని తప్పకుండా జనాలు గ్రహిస్తారు మేడం. దాంట్లో భాగంగా మేము ఎప్పటికప్పుడు ప్రతిపక్షము అనేటువంటి ఆలోచన లేకుండా ఇప్పటి వరకు మేము ఏం కార్యక్రమాలు చేసినాం, భవిష్యత్తులో మేము ఏం చేస్తాము అనేటువంటి విషయాన్ని జనాలకు వివరించుకుంటూ పోతూ తప్పకుండా ఒక ఉజ్వల భారతదేశాన్ని నిర్మిస్తాము అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాం. కాబట్టి రైట్ అండి, ఒకసారి కోటేశ్వరరావు గారు కూడా ఉన్నారు, వారితో మాట్లాడి మళ్ళీ మాట్లాడతా. కోటేశ్వరరావు గారు గుడ్ ఈవినింగ్ అండి. కోటేశ్వరరావు గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. సో మీకు ఈవినింగ్ అంటే పొంగులేటి, అలాగే దీనికి సంబంధించి శ్రీనివాస్ రెడ్డి కూడాను ఆ కాంగ్రెస్ లో చేరడం ఖాయమైపోయింది, అలాగే ఈటెల అండ్ రాజగోపాల్ రెడ్డి చర్చ అయితే కొనసాగుతుంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ గర్వాపసి అని మొదలు పెట్టిందో, అలాగే దానికి సంబంధించి బీఆర్ఎస్
పార్టీని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఎం కేసీఆర్ని మరోసారి గడ్డ ఎక్కించకుండా ఆ సీట్ను కైవసం చేసుకోవాలని ప్రజల్లోకి దూసుకుపోతుంది. తెలంగాణలో అయితే రాజకీయ సమీకరణాలు మారాయి, దీనికి సంబంధించి మీరేమంటారు అసలు? ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి లేదా జూపల్లి కృష్ణారావు గారు వీళ్ళందరూ బీజేపీలోకి వస్తారని అనేక మంది ముఖ్యంగా బీజేపీ నేతలు కూడా ఆశించారు, ఆశించి భంగపడ్డారు. అదెవరో మీడియా సృష్టి కాదు, లేకపోతే మరొకళ్ళు ఎవరు సృష్టించింది కాదు, స్వయంగా ఈటల రాజేంద్ర గారే అనుకున్నారు, వెళ్ళారు, చెప్పారు, ఆయనే చెప్పారు, మాకే క్లాస్ తీసుకుంటున్నారు, మమ్మల్ని కూడా రమ్మంటున్నారని ఆయనే చెప్పారు. అందువల్ల ఏదో మీడియా సృష్టి అని చెప్పేసి బీజేపీ పెద్దలు అనుకోవచ్చు, కానీ వాస్తవం అనేటువంటిది అందరికీ తెలుసు. అందరిని ద్రాక్ష పుల్లన అన్నటువంటి అంశం తెలిసిందే. అదేవిధంగా ఇప్పుడు ఈ చేరినటువంటి వాళ్ళు తమ పార్టీలోకి రాకపోవడంతో వాళ్ళ బలం అంత ఒక నియోజకవర్గం అర నియోజకవర్గం అన్నట్లుగా మాట్లాడుతున్నారు. అలా అనుకున్నట్లయితే బీజేపీలో కాంగ్రెస్ నుంచి చేరినటువంటి వాళ్ళ నియోజకవర్గం బలం ఎంత అనేటువంటి ప్రశ్న కూడా చర్చకు వస్తుంది. అందువలన బీజేపీకి కర్ణాటక ఎన్నికల తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు మింగుడు పడకుండా ఉన్నాయి. ఇప్పుడు ఈటల రాజేందర్ లేదా రాజగోపాల్ రెడ్డి కూడా వాళ్ళ దారి వాళ్ళు చూసుకునేటువంటి క్రమంలో ఉన్నారనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఒకవేళ వాళ్ళు ఉన్నా గానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావుకి ఎంత బలం అయితే ఉందని చెప్పేసి బీజేపీ నేతలు చెప్తున్నారు, వాళ్ళు ఉన్నా కూడా అంతకు మించి బలం ఉండేటువంటి అవకాశం లేదనేది కూడా స్పష్టమే కదా. అందువలన ఇవాళ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఈ విధమైనటువంటి చేరికలు కాంగ్రెస్ లో ఉత్సాహాన్ని తెస్తున్నాయనేది ఒకటి. రెండోది, బీజేపీ బీఆర్ఎస్ సంబంధాలకు సంబంధించి ఆ పార్టీల ప్రతినిధులు నేతలు ఏమైనా చెప్పొచ్చు, కానీ వచ్చినటువంటి గణనీయమైనటువంటి మార్పు అనేటువంటిది జనం గమనిస్తున్నారు. మరొకసారి బీజేపీ బీఆర్ఎస్ నేతలు తెర వెనుక చేతులు కలుపుతున్నారు అనేటువంటి ప్రచారం కానివ్వండి లేదా వార్తలు కానివ్వండి జనంలోకి రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఈ పెరుగుతున్నటువంటి క్రమంలో వాళ్ళ విశ్వసనీయతని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత ఆ రెండు పార్టీల మీద ఉంది. ఒకవైపు రాజగోపాల్ రెడ్డి, ఈటల వీళ్ళందరూ కూడా కవిత అరెస్ట్ విషయాన్ని బహిరంగంగానే చెప్పారు. ఇంతవరకు దాని గురించి అటువంటి పరిణామాలు వాళ్ళు కోరిన పద్ధతిలో పరిణామాలు జరగలేదు కనుక ఆ పరిణామాలను సాఫ్గా చూపించి బహుశా వాళ్ళు కూడా కాంగ్రెస్ లోకి చేరటానికి అవసరమైనటువంటి నేపథ్యాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటున్నట్టుగా ఢిల్లీ వెళ్ళి బీజేపీ పెద్దలతో మాట్లాడినటువంటి విషయాల గురించి పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు మనకి స్పష్టం చేస్తున్నాయి. లేదు, ఆ వార్తలన్నీ కల్పితం అని చెప్పేసి బీజేపీ నేతలు చెప్పొచ్చు. అసంతృప్తి నేతలకి ఇది ఒక అస్త్రంగా మారింది అనుకో. ఏమైనప్పటికీ ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి రెండు రోజుల తర్వాత అయినా వాళ్ళు తమ వైఖరితో వెల్లడి కాక తప్పదు. వాళ్ళు కాంగ్రెస్ లో చేరతారని చెప్తారా, లేకపోతే లేదు మేము ఇప్పటి వరకు వచ్చినటువంటి ఊహాగానాలకు తెరదించి మేము బీజేపీలో ఉంటానని అన్నా కానీ చెప్పాలి. అందువల్ల దాని గురించి ఊహాగానాలు చేయాల్సినటువంటి అవసరం లేదనేది నా అభిప్రాయం. కానీ రెండు పార్టీలు మాత్రం ముఖ్యంగా బీఆర్ఎస్ తన విశ్వసనీయతని మరొకసారి తనకు తానే ప్రశ్నార్థకంగా చేసుకుంది. కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తూ బీజేపీని విస్మరించడం అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశం. రెండోది, దాని విశ్వసనీయతని ఇతర ప్రతిపక్షాలు పాట్నాలో జరిగినటువంటి సమావేశానికి దాన్ని కనీసం ఆహ్వానించాలి అని చెప్పినటువంటి వాళ్ళు కూడా ఇంకొక పార్టీ కూడా లేకుండా పోయింది. అంటే ఎంత ఒంటరి పాట అయిందో బీఆర్ఎస్ రాజకీయంగా అనేది గమనించాలి. తాను సంబంధాలు పెట్టుకుంటాము లేదా ఒకరికి ఒకళ్ళు మద్దతు ఇచ్చుకుంటాం అని చెప్పినటువంటి జేడిఎస్ కూడా ఇవాళ ఏమి బీఆర్ఎస్ గురించి మాట్లాడలేదు. మరొక పార్టీ ఏది కూడా బీఆర్ఎస్ వైపు చూడలేదు. అందువలన రాజకీయంగా ఒంటరితనం అనేటువంటి దాన్ని ఇప్పుడు బీఆర్ఎస్ ని పట్టుకుంది. ఈ ఒంటరితనాన్ని గురించి వాళ్ళకు స్పష్టమైనటువంటి వైఖరిని కనుక ప్రకటించకపోతే రాబోయే రోజుల్లో బీజేపీ తోటి వీళ్ళు తెర వెనక చేతులు కలిపారనేటువంటి అభిప్రాయం బలపడుతుంది. అది బీజేపీకి కూడా నష్టమే.
ఇవాళ బీజేపీలో ఉన్నటువంటి దిగువ స్థాయి కేడర్ కానివ్వండి, లేదా బీజేపీకి మద్దతు ఇస్తాము ఇవ్వాలి అనుకుంటున్నటువంటి కొంతమంది ఓటర్లను కూడా ఇది పునరాలోచన చేస్తుంది. బీజేపీకి ఓటేస్తే అది బీఆర్ఎస్ కి ఓటేసినట్టే అనేటువంటి అభిప్రాయం కలిగింది అనుకోండి, డెఫినెట్ గా బీఆర్ఎస్ ను ఓడించేటువంటి శక్తులకి వాళ్ళు ఓటేస్తారని అయితే అంటే ఇప్పుడు అంటే ఈ చేరికల అంశం ఏదైతే ఉందో ఇప్పుడు దానికి సంబంధించి కాంగ్రెస్ గేమ్ చేంజర్ అయ్యే అవకాశం ఉంటుంది, గేమ్ చేంజర్ అయ్యే అవకాశం ఉందంటారా ఈ చేరికల అంశం? గేమ్ చేంజర్ అంటే గేమ్ చేంజర్ అని మనం ఇప్పుడే చెప్పలేము, కానీ ఇంకా బలం పెద్ద ఎత్తున బలం పుంజుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ దగ్గర ఉన్నటువంటి డబ్బు కానివ్వండి, దాని అధికారం వాటన్నింటినీ తట్టుకోవడానికి కాంగ్రెస్ ఇంకా బలం పుంజుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ విధమైనటువంటి బలాన్ని ఎలా పుంజుకుంటారు ఏమిటనేటువంటిది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది. ఇప్పుడు ఈటల రాజేంద్ర మన రాజగోపాల్ రెడ్డి గారు కూడా వాళ్ళు కూడా కనుక దీనిలో చేరేట్లయితే ఈ ఊపు ఇంకా పెరుగుతుంది, బీజేపీ క్యాంప్ మరింతగా డీలా పడుతుంది. ఒకవేళ అదే కనుక జరిగేట్లయితే అనూహ్యమైనటువంటి పరిణామాలు అంటే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి దారితీసినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే వివిధ తరగతుల్లో ఉన్నటువంటి అసంతృప్తి అనేటువంటిది అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తన అంతర్గతంగా ఉన్నటువంటి వివాదాలను సర్దుబాటు చేసుకొని లేదా అదుపులో ఉంచుకొని ఐక్యంగా ఉన్నాము అనేటువంటి సందేశాన్ని జనానికి ఇస్తేనే జనం కూడా విశ్వసిస్తారు, లేకపోయేట్లయితే జనంలో కూడా డైల్ పనులు పడేటువంటి అవకాశాలు ఉన్నాయనేది నాకు. రైట్ అండి, శేఖర్ గారు. ఒక విషయం అండి చెప్పండి. ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ ఉప ఎన్నికలు కానీ కార్పొరేట్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ ఇవన్నీ కూడా ఫలితాలు చూసింది. బీఆర్ఎస్ పార్టీ సంస్థాగతంగా చెప్పు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జిల్లా పార్టీ అధ్యక్షుడు తప్పితే మిగతా వాళ్లకు జిల్లా కార్యవర్గం ఏర్పడేటువంటి స్థితిలో కూడా టీఆర్ఎస్ పార్టీ లేదు. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు జిల్లా అధ్యక్షుడు తప్పితే వాళ్ళకు ఉన్నటువంటి బూత్ స్థాయిలో పరిస్థితి గ్రౌండ్ లో ఏర్పడుతుందండి. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏముండదు ఈరోజు. భారతీయ జనతా పార్టీ చేరికలు జరుగుతున్నాయి కదండి, కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ జరుగుతుందండి? ఒక విషయం చెప్పండి, రేపు చేరేటటువంటి జూపల్లి ఈ ఇద్దరు తప్పితే, పొంగులేటి తప్పితే, మిగతా ఎవరు చేరిందండి కాంగ్రెస్ పార్టీలో? మీరు భారతీయ జనతా పార్టీలో డజన్ల కొద్ది చేరినటువంటి విషయాలు తెలుస్తలేదు కొంత సెక్షన్ మీడియాకు. ఈరోజు కేవలం ఆ ఇద్దరు నాయకులు ఒక రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇద్దరు దూరం చేరితే ఇంత చర్చ జరుగుతుంది. భారతీయ జనతా పార్టీలో మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచిందండి? ఏ పార్టీ మద్దతుదారుడు గెలిచిందండి? కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుడు గెలిచిందా? టీఆర్ఎస్ పార్టీ మద్దతుదారు గెలిచిందా? భారతీయ జనతా పార్టీ మద్దతుదారుడు గెలిచిండు, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలిచిండు. ఈరోజు ఎక్కడుందండి ఆ పార్టీలకు బలం? ఈరోజు కేవలం బీసీల నాయకత్వాన్ని చూసి ఓర్వలేనటువంటి కొందరు ఈ రకమైనటువంటి ప్రచారాన్ని తెర మీదకి తీసుకొచ్చిండ్రు. ఇది బీసీలు ఎక్కడ ముఖ్యమంత్రులు అయిపోతారో తెలంగాణ రాష్ట్రానికి బీసీలు ముఖ్యమంత్రి అయిపోతే మనం ఏ రకంగా చూసి తట్టుకున్నామని కొందరి దురాలోచననే ఈ రకమైన ప్రచారానికి తెరదీసిండ్రు. ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ వెనకడుగు లేదు, భారతీయ జనతా పార్టీకి ప్రజల లోపల ఆదరణ ఉన్నది, నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద ప్రజలకు ఒక నమ్మకం ఉన్నది. ఈరోజు నరేంద్ర మోడీ గారి పేరు చెప్పితే అసలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక రకమైనటువంటి ప్రజలు ఒక మంచి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. అదే రాహుల్ గాంధీ గురించి చెప్తే ప్రజలు ఏమంటారండి? అనేకమైనటువంటి సర్వేలు చెప్తున్నాయి ఈరోజు రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి కావాలనంటే 2% కూడా జనం ఈరోజు దేశంలో ఉన్నట్టు ప్రజలు కావాలని అంటలేరు. ఇదంతా కూడా కేవలం ఒక ప్రచారం మాత్రమే. రేపు రాబో రోజులలో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. దాంట్లో ఎవరికి ఎక్కడ ఎటువంటి అనుమానాలు అవసరం లేదు. ఇద్దరు నాయకులు ఈ ఒక్క విషయం చెప్తానండి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులైనరు, దేశానికి ప్రధానమంత్రులైనరు. భారతీయ జనతా పార్టీలో కార్యకర్తలని ఆ రకంగా పార్టీ తయారు చేస్తుంది. భారతీయ జనతా పార్టీ ఏదో బయట పార్టీకి వెళ్ళి నాయకులు వస్తేనే పార్టీ అభివృద్ధి జరుగుతుందని లేదు. మీరు చాలా ఉదాహరణ తీసుకోండి, ఈ రోజు ఉన్నటువంటి రాష్ట్రాలలో ముఖ్యమంత్రుల గురించి చూసుకోండి, మామూలు కార్యకర్తలు ముఖ్యమంత్రులైన మిగతా పార్టీల నుంచి వచ్చిన వారికి ముఖ్యమంత్రులు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్త
చాలా గొప్ప కార్యకర్తలు ఈ రకంగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మాకున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ రాజకీయ పార్టీకి లేదు. ఇది కేవలం చర్చ మాత్రమే. ఈటల రాజేందర్ గారు ఏదో అయిపోయినట్టు మాట్లాడు పేపర్లలో టీవీలలో వార్తలు ఇస్తారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఏదో అయిపోయిందని వార్తలు రాస్తారు. వాళ్ళ నోటి నుంచి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడేది లేదు. వాళ్ళు అక్కడ అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి మేము తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో మేము కష్టపడతాం, పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తామని వాళ్ళు మాట మాట్లాడితే ఆ మాట ఏ పేపర్లో రాదు, ఆ మాట కొన్ని సెక్షన్ మీడియాలలో రాదు. కేవలం ఒక అభూత కల్పనలు కల్పించినటువంటి ఏ మాటలు ఏవైతే ఉన్నాయో ఈరోజు భారతీయ జనతా పార్టీని కొందరు కావాలని క్యాడర్లో ఒక అయోమయం సృష్టించాలని ఈ విధమైన ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ తప్పకుండా రేపు 2023లో మాట్లాడుతున్నారు కదా అండి శేఖర్ గారు, మీ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు తెలంగాణ ప్రజలు నాడు పట్టుకోలేకపోయింది, బీజేపీ తెలంగాణ ప్రజలు నమ్మడం లేదు, నాడు పట్టుకోలేకపోయిందని మీ పార్టీ నేతలే మాట్లాడుతున్నారు. పార్టీలో జరిగినటువంటి అంతర్గత విషయాలలో ఇంకా మనం ఏం చేస్తే బాగుంటుందని చర్చ జరిగితే కొన్ని విషయాలు మాట్లాడుకుంటారు. అది పార్టీ బలోపేతం గురించి, పార్టీని మనం ఇంకా ఏ రకంగా స్ట్రెంగ్తన్ చేసుకోవాలని మాట్లాడతారు. ఆ విషయంలో తప్పేం ఉంటుందండి. కానీ ఒకటే, వారు ఒక ఈరోజు చాలా క్లియర్ గా కుట్ర జరుగుతుంది. ఇది ఇద్దరు నాయకులను డిమోరల్ చేయాలనే విధంగా, బీసీలను అరగదొక్కాలనే విధంగా ఒక కుట్ర జరుగుతున్నది. కాబట్టి ఆ కుట్రని తెలంగాణ బీసీలంతా కూడా గమనిస్తున్నారు. అంటే బీజేపీ ఏ విధంగా అయితే ఒక్కసారిగా పైకి లేచిందో అంతే విధంగా కిందికి వెళ్ళిపోయింది, అంతే విధంగా దాని గ్రాఫ్ అనేది. ఒక విషయం మీద నాకు క్లారిటీ ఇవ్వండి. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏవైనా ఎన్నికలు జరిగినాయా? ఆ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఓటమికి పాలైందా? లేదా కర్ణాటక రాష్ట్రాల్లో ఫలితాలు జరిగిన వచ్చిన తర్వాత కాంగ్రెస్ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నాయకులు బయటకు ఎవరన్నా వరుస వెళ్ళిండ్రా, కాంగ్రెస్ పార్టీలో చేరిండ్రా? ఎక్కడ ఎటువంటి మీ పార్టీకి ఏమది మైనస్ అవదా? ఏమని ఏదైతే ప్రజలు నాడి పట్టుకోలేకపోయారు, మా వాళ్ళే మా క్లాస్ పీక్తున్నారు, సేఫ్ జోన్ కాంగ్రెస్ కి వెళ్తేనే సేఫ్ జోన్ లో ఉంటారు, మీరు కూడా రండి అని పిలుస్తున్నారు మమ్మల్ని, ప్రజలు నాడు తెలుసుకోలేకపోయింది బీజేపీ, మీ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు, అది మైనస్ అవదనుకుంటారా వచ్చే ఎన్నికల్లో? అమ్మా, ఈటల రాజేందర్ గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు, నేను నా నోటి నుంచి అటువంటి మాటలు మాట్లాడలేదు, ఎవరో కావాలని రాతలు రాస్తే దానికి నేనేం జవాబు చెప్పాలని స్వయాన ఈటల రాజేందర్ గారు మాట్లాడిండు, బండి సంజయ్ కుమార్ గారు మాట్లాడిండు. ఇక బయట వాళ్ళు మాట్లాడని మాటలు పేపర్లలో రాసుకుంటే దానికి వాళ్ళు ఎట్లా బాధ్యులేశారు? ఇది కేవలం ఒక కుట్ర అండి, చాలా క్లియర్ గా కుట్ర. బీసీల ఎదగనీయకుండా ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బీసీ ఉన్నాడు కాబట్టి, ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బీసీని ఏ రకంగానైనా సరే ఈ పార్టీలో అంతర్గత ఒకటి ఏదో సృష్టించాలని కొంత బయట కుట్ర, ఒక సెక్షన్ మీడియా కుట్ర, అంతకన్నా ఇంకా ఏమీ లేదు. తప్పకుండా అండి, ఈ ఇద్దరు పోయినా ఇంకేదో జరిగినా ఈ చర్చలన్నీ ఒక రకంగా ఉంటాయి. కానీ రేపు భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది, టిఆర్ఎస్ పార్టీ కూడా అయిపోయినాయి, టిఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా సరైన రీతిలో నిలబెట్టుకోలేదు. మిత్రుడు ఇంతకుముందు చాలా గొప్ప స్కీమ్ల గురించి చెప్పిండు, ఈ రోజు రైతులంతా కూడా అన్నమో రామచంద్ర అని ఏడుస్తున్నారు, పెట్టుబడి పెట్టుకోవడానికి డబ్బులు లేవు రైతుల చేతిలో. 2018లో టిఆర్ఎస్ పార్టీ 100,000 రూపాయల రుణమాఫీ చేస్తామన్నది, ఆ 100,000 రూపాయలకి ఈ రోజు 125,000 రూపాయలు వడ్డీ అయింది, బ్యాంకుకు రైతు అప్పు కట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు, వ్యవసాయ పనులు మొదలైన పెట్టుబడికి డబ్బులు లేవు. ఈ రోజు రైతుల్ని మోసం చేసిన టిఆర్ఎస్ పార్టీ కూడా కాలం చెల్లింది. ప్రత్యామ్నాయంగా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తప్పితే ఇంకో పార్టీకి ఆస్కారమే లేదు. అంటే ఇంతకు ముందు మనం చూసుకుంటే కాంగ్రెస్ లో వర్గపోరుంది, అధికారం సీనియర్స్ వర్సెస్ జూనియర్స్ అవన్నీ మనం చూసాం, దానికి తప్పుపడడానికి లేదు, ఎందుకంటే అది క్లియర్గా మీడియా ముందు కూడా జరిగింది, సీనియర్స్ వర్సెస్ జూనియర్గా అంతర్గత పోర్ అనేది అధికార పోర్ అనేది సాగింది. బట్ ఇప్పుడు వచ్చేసరికి వాళ్ళంతా ఏకతాటి పైకి వచ్చారు, కాంగ్రెస్ లో చేర్చలేకపోతున్నాయి, కానీ ఇప్పుడు అది సీన్ రివర్స్ అయింది, ఇది బీజేపీకి వర్తిస్తుంది ఇది అని వినిపిస్తుంది. బీజేపీలో 2018లో బీజేపీలో అంతర్గత పోరు మొదలైంది అని
కాంగ్రెస్ పార్టీకి 2018లో 20 మంది శాసనసభ్యుల్ని గెలిస్తే గంపగుత్తగా ఏ శాసనసభ్యులు అమ్ముడు పోయారమ్మా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కదా. ప్రజలు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారమ్మా? అమ్ముడు పోయే పార్టీకి ఎవరైనా ప్రజలు ఓటేస్తారా? ఈ రోజు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఈరోజు టిఆర్ఎస్ పార్టీకి వేసినట్టే. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళంతా మళ్ళీ టిఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పెట్టే. మొన్న ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని గ్లూకోజ్ పెట్టి ఈ రోజు ఆక్సిజన్ పెట్టి బతికించాలనే ప్రయత్నం చేస్తున్నది కూడా టిఆర్ఎస్ పార్టీ. టిఆర్ఎస్ పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆర్థిక సాయం చేస్తున్నది. టిఆర్ఎస్ పార్టీ నెలల ఖర్చుల కొరకు కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి డబ్బులు వస్తున్నది. కాంగ్రెస్ పార్టీకి టిఆర్ఎస్ పార్టీకి ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉన్నది. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ కలిసి పోటీ చేసింది. ఆ రకంగా వాళ్ళకు ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉన్నది. కానీ ప్రజలు వాస్తవాలన్నీ కూడా గమనిస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రత్యామ్నాయ పార్టీ టిఆర్ఎస్ పార్టీ. చెప్పండి జావేద్ గారు, టిఆర్ఎస్ ఫైనల్ గా ఇప్పుడు టిఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయి, మీ రెండు పార్టీలకు ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంది, వారే డబ్బులు ఖర్చు పెడుతున్నారు. కాదు, శేఖర్ గారికి దయచేసి వాళ్ళ పార్టీ ఇప్పటి వరకు భారతదేశంలో చేసినటువంటి పనులు ఏంటి? నిరుద్యోగులకి 2 కోట్ల ఉద్యోగాలు అని చెప్పేసి అన్నారు, అవి ఎక్కడిచ్చారు? ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థలు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉద్యోగ కల్పన చేసి ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు స్థాపన చేసేసి ఏదైతే గవర్నమెంట్ ప్రభుత్వ సెక్టర్లు ఏదైతే పెట్టిందో అవన్నీ అమ్ముకొని రావడం, దానివల్ల ఉపయోగాలు ఏంటి? మొన్నటికి మొన్న మనం ఒరిస్సాలో జరిగినటువంటి సంఘటన చూసినట్లయితే 4 రైళ్లు యాక్సిడెంట్ కావటము, ఇట్లా అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి భారతదేశంలో రాజ్యాంగ విలువల్ని కాపాడకుండా కనీసం శేఖర్ గారు చెప్పేది ఏంటంటే పార్టీ సంస్థాగతంగా మనం ప్రభుత్వంలో రావాలనే ఆలోచన చేస్తా ఉన్నారు తప్పితే ప్రజలకు వాళ్ళు ఏం చేశారు అనేది చెప్పలేదు. ఇప్పుడు కోటేశ్వర గారు చెప్పారు, ఏం చెప్పారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కలిసి కట్టుగా చేస్తే ఇంకో పార్టీకి అవకాశం రాదు అని చెప్పేసి చెప్పారు. అది వాస్తవం. అయితే కలిసి కట్టుగా ఉండటానికి ఖచ్చితంగా ఎన్నికలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఖచ్చితంగా కలిసి కట్టుగా ఉంటారు. ఇక్కడ ప్రజాస్వామ్యం భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం బద్ధంగా ఉంటుంది, భావ ప్రకటన స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ నాయకుల్లోనే కాదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా ప్రశ్నించే హక్కు కలిగి ఉంటాడు. ఇవాళ టిఆర్ఎస్ పార్టీలో బిఆర్ఎస్ పార్టీలోనైనా బీజేపీ పార్టీలోనైనా ఏ ఒక్కళ్ళకి మాట్లాడే అవకాశం కానీ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అంశాల్లో మాట్లాడే అవకాశం కానీ వాళ్ళకి ఎక్కడా లేదు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఖచ్చితంగా ఒకటే అని చెప్పేసి చెప్పడానికి ఒకటే నిదర్శనం ఏంటంటే కవిత మీద జరిగినటువంటి ఏదైతే లిక్కర్ కేసు ఉందో ఆ కేసులో కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితి. ఈడీ దర్యాప్తు అని చెప్పేసి అన్నారు, అది ఏమైందో కూడా అర్థం కాని పరిస్థితిలో మనం చూస్తా ఉన్నాం. ఈనాడు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమై ఈ దేశంలో రాజ్యాంగాన్ని రక్షించుకోవాలంటే, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని బ్రతికించుకోవాలంటే ఖచ్చితంగా దీనికి ఒక మూలం కావాలి అని చెప్పేసి సుమారు 450 సీట్లలో ఎవరైతే మనం గెలుస్తామో అక్కడ వాళ్లే పోటీ చేసేటట్టుగా మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ వచ్చే ఎన్నికల్లో ఒకవేళ గెలిచి ప్రభుత్వంలోకి వస్తే రాబోయే రోజుల్లో ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యం అనేది కూని చేయబడుతుంది, రాజ్యాంగాన్ని కూడా మార్చే పరిస్థితి ఉంది, ఎడ్యుకేషన్ సిస్టాన్ని మొత్తాన్ని మార్చే పరిస్థితి ఉందని చెప్పేసి అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు అన్నీ ఏకమై ఇవాళ పోటీ చేద్దామని చెప్పేసి అనుకుంటా ఉన్నాయంటే అసలు బీజేపీ పార్టీకి మాట్లాడే అర్హత లేదని చెప్పేసి అంటా ఉన్నాం. అలాగే బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒక్కటే కాకపోతే మొన్నటి వరకు బీజేపీ పార్టీని పెంచే ప్రయత్నం చేసింది ఏదైతే బీఆర్ఎస్ పార్టీ, ఏదైతే కర్ణాటక రాష్ట్రంలో వీళ్ళ సర్వేలకు కూడా అందకుండా జేడిఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ తొత్తుగా ఉండి అవసరమైతే జేడిఎస్కి డబ్బు పెట్టుబడి పెట్టి మేము జేడిఎస్ గెలిపించేసుకొని అక్కడ మిగతా రాష్ట్రాల్లో కూడా పోటీ చేయడానికి వెళ్తామని చెప్పేసి అరవింద్ గారితో మాట్లాడతాను. అరవింద్ గారు ఒక్క నిమిషం అండి, జావేద్ గారు, అరవింద్ గారు, బీజేపీ ఇప్పుడు చెప్తుంది కాంగ్రెస్ అండ్ అలాగే కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి, ఎందుకంటే గతంలో కూడా మీ రెండు పార్టీలు కలిసి రావడం జరిగింది వినయర్, సో మీకు మీరే వాళ్ళు ఖర్చు పెడుతున్నారు, మీ రెండు పార్టీలు కలిసి వస్తున్నాయి, ఢిల్లీకి వెళ్ళి దానికి సంబంధించి మాట్లాడుకుంటున్నారు, అవన్నీ కూడా మాటలు ఒక రకరకాలుగా వస్తున్నాయి.
ఆ బీజేపీ వాళ్ళు అంటున్నారు, బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పనిచేస్తుంది అంటున్నారు, మీ నాయకులు ఏమో ఢిల్లీ వెళ్ళి మాట్లాడుకుంటున్నారు, ఆ కాంగ్రెస్ అంటే బీజేపీ అండ్ బీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నారు. జావేద్ గారు ఒక నిమిషం, అరవింద్ గారు మాట్లాడండి. మీరు ఇంతకు ముందుకి ఏం చెప్పిండ్రు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పిండ్రు ఇంతకు ముందుకు దాంట్లో. ఇప్పుడు ఏమంటా ఉన్నారు అంటే బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటి అనేటువంటి విషయం బీజేపీ వాళ్ళు చెప్తున్నారు అనేటువంటి విషయం చెప్తా ఉన్నారు. ఈ మాటలలో అంటే ఎక్కడైనా శానిటీ ఎక్కడైనా ఊపడతా ఉన్నదా, శానిటీ ఎక్కడైనా ఉందా? ఓ గొప్ప నిర్మాణాలతో ఒక బంగారు తెలంగాణ నిర్మాణం దిశలో అడుగులు వేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఇవాళ తెలంగాణ గతంలో మీరు చూసినారు చిట్ట చివరి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏమని ఆ రోజు కట్టె పట్టుకొని ఆ టీవీలో చూపించుకుంటా పవర్ ప్రాజెక్టులన్నీ కూడా మన దగ్గరనే అదైతే తెలంగాణ వస్తే అంధకారం అయిపోతుంది అనేటువంటి విషయం అయ్యాల అహంకారంతో మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా మీరు కూడా విన్నారు. ఇవాళ ఏమైంది మేడం, తెలంగాణ వచ్చిన తర్వాత విరాజిల్లుతున్నది తెలంగాణ, ఇవాళ విద్యుత్తు దాంతో విరాజిల్లుతున్నది తెలంగాణ, ఇది నిజమా కాదా మేడం? కాబట్టి ఏది ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, కేసీఆర్ గారు ఒక పాలకుడు ఏబుల్ గవర్నమెంట్ కోటేశ్వరరావు గారు ఇక కాంగ్రెస్ లో కూడా సీనియర్లు అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి ఒకరిద్దరు పార్టీని వీడతారన్న ప్రచారం కూడా జరిగింది. పార్టీలో వర్గ పోరు ఇంకా కొనసాగుతుంది అన్న సంకేతాలు కూడా అయితే రావడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కొందరు కావాలనే తనపై అసత్య ప్రచారం చేశారని పరోక్షంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. అలాగే బీజేపీలో అసంతృప్తిగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఈటెల రాజేందర్ కూడా కాంగ్రెస్ బాట పడతారన్న ఊహాగానాలు కూడా ఎప్పటి నుంచో వినిపిస్తూనైతే ఉన్నాయి. కాంగ్రెస్ లో చేరే వారికి ఎలాంటి ముందస్తు హామీలు ఇచ్చేది లేదని తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఠాక్రే స్పష్టం చేయడం జరిగింది. ఇక మరి సర్వేల ప్రకారం గెలిచే అవకాశాలు ఉన్న వారికి మాత్రమే టికెట్లు కేటాయిస్తాము అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇక మొత్తం మీద కర్ణాటక ఫార్ములాను ప్రయోగించడానికి కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే చేరికలతో తెలంగాణ కాంగ్రెస్ లో అయితే జోష్ పెరిగింది అని మాత్రం చెప్పుకోవచ్చు. రాహుల్ గాంధీతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి జూపల్లి భేటీ, అలాగే ఘర్ వాపసుపై ఆనందాన్ని వ్యక్తం చేయడం జరిగింది రాహుల్ గాంధీ. అలాగే జూలై 2న ఖమ్మంలో జరగబోయే భారీ బహిరంగ సభలో పొంగులేటి అలాగే జూపల్లి ఇద్దరూ కూడాను కాంగ్రెస్ కండువాను కప్పుకోబోతున్నారు, కాంగ్రెస్ తీర్థాన్ని పుచ్చుకోబోతున్నారు. ఏఐసీసీ కార్యాలయంలో తెలంగాణ కాంగ్రెస్ నేతల ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు అయితే సందడి వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తెలంగాణ నాయకులతో కాంగ్రెస్ పెద్దల సమావేశాలు, జాయినింగ్స్ లిస్టులు కూడా విడుదల చేయడం జరిగింది. ఏఐసీసీ ఇంతకుముందే 35 మంది, అలాగే పొంగులేటి జూపల్లితో పాటుగా 35 మంది తెలంగాణ కాంగ్రెస్లో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారంటూ కూడా కొంతమంది నాయకులను ఆ పేర్లు కూడా కాంగ్రెస్ రిలీజ్ చేయడం జరిగింది. కోమటి రాజగోపాల్ రెడ్డికి గాలం వేస్తున్నట్టుగా తెలుస్తుంది కాంగ్రెస్ పెద్దలు. రాజగోపాల్ రెడ్డి తన కుటుంబం వారే అంటున్నారు కాంగ్రెస్ నేతలు. తెలంగాణ బిడ్డల కోరిక మేరకు కాంగ్రెస్లో చేరుతున్న పొంగులేటి బీఆర్ఎస్లో మంత్రులకు సైతం అయితే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైట్, ఒకసారి మనం కోటేశ్వరరావు గారితో మాట్లాడదాం. కోటేశ్వరరావు గారు, కాంగ్రెస్ లో చేరికలు ఎక్కువ అవుతున్నాయి, అలాగే బీజేపీలో మనం ఇంతవరకు తర్వాత మనం చేరికలు కూడా చూడలేదు, ఈ దీనికి రీజన్ ఏమనుకుంటున్నారు? అలాగే
ఇప్పుడు ఇంతకు ముందు కూడా విన్నారు బీఆర్ఎస్ అలాగే బీఆర్ఎస్ బీజేపీ కలిసి వర్క్ చేస్తుంది అంటే దాని తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ను బీఆర్ఎస్ కలిపి పనిచేస్తున్నాయి అంటున్నారు. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు, ఎలాంటి పోటీ ఉండబోతుంది అనుకుంటున్నారు నెక్స్ట్? ఇప్పుడు 2014 2018 2019 లో జరిగినటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలని తీర్థంలో వాటిలో వచ్చినటువంటి ఓట్లను కనుక గమనిస్తే కాంగ్రెస్ 2018 వచ్చినటువంటి ఓట్ల కంటే 2019 లోక్సభ ఎన్నికల్లో తన ఓట్ల శాతాన్ని పెంచుకుంది. అయితే బీజేపీ అంతకంటే ఎక్కువగా పెంచుకున్నది, బీఆర్ఎస్ ఓట్ల శాతం తగ్గిపోయింది. 2019 జరిగినటువంటి లోక్సభ ఎన్నికలు ఒక ప్రత్యేక పరిస్థితిలో దేశవ్యాప్తంగా ఒక ప్రభావాన్ని కలిగించాయి అనేటువంటిది వాస్తవం. అందువలన కాంగ్రెస్ బలం అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ఉండి తర్వాత జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో కానీ పెద్దగా లేదు. దానికి ఒక స్థిరమైనటువంటి ఓటింగ్ అంటే దాదాపు 30% వరకు ఓటింగ్ ఉన్నది అనేటువంటిది 2 ఎన్నికల్లో కూడా రుజువైంది. అందువలన అటువంటి యంత్రాంగం కానీ లేదా ఆ విధమైనటువంటి ఆదరణ కానీ బీజేపీకి సంస్థా పరంగా ఎక్కడా లేదు. ఆ తర్వాత జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఒక ఏహెచ్ఎంసీలో తప్ప మిగతా చోట్ల దాని పెద్దగా ప్రభావం లేదు. అది కూడా కొన్ని పట్టణాలకే పరిమితమైంది అనేది వాస్తవం. అందువలన మొత్తం మీద పరిస్థితి చూసినప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి ఎదురవుతున్నటువంటి సవాళ్లు, దాని వైఫల్యాలు, అదేవిధంగా రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ లో జరిగినటువంటి ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయింది, కర్ణాటకలో ఉన్నటువంటి అధికారాన్ని కోల్పోయింది, ఇవన్నీ ఎదురుదెబ్బలు ఇవన్నీ చూసినప్పుడు బీజేపీ గ్రాఫ్ అనేటువంటి పడిపోతా ఉంది. నరేంద్ర మోడీ గారి దగ్గర మంత్రదండం ఏమీ లేదు. అక్కడ ఏదైనా మంత్రదండం మనం చూపించినటువంటి సెంగోల్ రాజదండం ఉంటే దానివల్ల ఏం ఫలితం లేదనేటువంటిది కూడా జనం గమనిస్తున్నారు. కనుక బీజేపీ వ్యతిరేకమైనటువంటి శక్తుల వైపు, బలంగా ఉన్నటువంటి పార్టీల వైపు చూస్తున్నారు. ఇది కాంగ్రెస్ కి తెలంగాణలో ఊపు తెచ్చేటువంటి ఒక అంశము. అటు బీజేపీకి బీఆర్ఎస్ కి కూడా నష్టదాయకమైనటువంటి పరిణామాలు ఇప్పుడు జరుగుతున్నాయనేది నా అభిప్రాయం. అంటే ఇప్పుడు క్వాంటిటీ ఎక్కువైపోతే క్వాలిటీ తగ్గిపోతుంది అని ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరిని తమ పార్టీలో చేర్చుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. కానీ ఏదైతే ఉందో ఇప్పుడు మంది ఎక్కువైపోతే మజ్జిగ పలిచి పడిపోద్ది అని ఆ పరిణామాలు సంభవిస్తాయి కదా మరి కాంగ్రెస్ కి. అదే అది అన్ని పార్టీలకు ఉంటది, అది అన్ని పార్టీలకు ఉంటది. ఉదాహరణకు కాంగ్రెస్ నుంచి మన డికే అరుణ్ గారు బీజేపీలో చేరారు. ఆమెకు ఆమెకు రాష్ట్ర వ్యాప్త నాయకురాలు కాదు, లేదా రాష్ట్ర వ్యాప్తంగా ఆమె ప్రభావితం చేయగలిగినటువంటిది లేదు. కానీ తీసుకెళ్లి ఆల్ ఇండియా స్థాయి నాయకురాలుగా ఆమెకి పదవి ఇచ్చారు. మరి ఎప్పటి నుంచో బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా విస్మరించారు అనేది ఒకటైతే, నిజానికి మన మిత్రుడు బీజేపీ మిత్రుడు బీసీలకు అన్యాయం జరుగుతుంది, బీసీలకు అన్యాయం అంటున్నారు. బీసీలకు అన్యాయం జరిగేట్లయితే మరి బండి సంజయ్ కుమార్ గారికి, కిషన్ రెడ్డి గారికి ఇచ్చారు తప్ప మంత్రి పదవి బండి సంజయ్ గారికి ఎందుకు లేదు? అంతకుముందు మంత్రిగా ఉన్నటువంటి దత్తాత్రేయని తీసుకెళ్లి గవర్నర్ పదవిలో పడేశారు. అయితే అటువంటి అంతకుముందు మరి బంగారు లక్ష్మణ్ బీసీఏ కదా, ఆయన కూడా ఎందుకని ఆయన్ని తీసుకొచ్చి మళ్ళా మార్చారు? అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే బీసీఏ అనేటువంటిది ఒక కార్డు, మనోభావాలను ముందుకు తీసుకురావడం తప్ప. ఎందుకని కేంద్రంలో బండి సంజయ్ గారికి అధికారం ఇవ్వలేదు కిషన్ రెడ్డి గారితో ఈక్వల్ గా అనేటువంటి ప్రశ్న కూడా వస్తారు. ఎందుకంటే ఇవన్నీ రాజకీయాల్లో చర్చిస్తారు. బీజేపీ అధికార ప్రతినిధులు కానీ, కాంగ్రెస్ అధికార ప్రతినిధులు కానీ, ఏ పార్టీ అయినా అధికార ప్రతినిధులు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళని డిఫెండ్ చేసుకుంటారు తప్ప వాళ్ళు డిఫెండ్ చేసుకున్నట్టుగా జనంలో ఉండదు అనేది నా రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి కోటేశ్వరరావు గారు, అలాగే అరవింద్ గారు, జావేద్ గారు, అలాగే పల్లిశేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డిబేట్లో పాల్గొనేందుకు. రైట్ అండి, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ సివిఆర్ న్యూస్.